हाई फ्रेंड्स वेलकम बैक टू हैप्पी वंट चैनल इवाल स्पेशल रेसीपी परिचय चेयबोतुन्नानु अदी पोटाटो चिप्स वीटिनी ए विधंगा प्रिपेर चेसुकोवालो वीटिकी कावाल्सिन इंग्रीडियंट्स एंटो मीकु ई वीडियोलो चूपिस्तानु इवी पिल्ललकु चाला इष्टमैन स्नैक ओकेना वीडियोलोकि वेल्लिपोदाम फस्ट बंगाळदुंपनु वाटर तो बागा क्लीन चेसुकोनी తర్వాత దానిపై ఉన్న పీల్స్ని పీలర్తో మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా స్లైస్లా కట్ చేసుకోవాలి మరలా మీకు ఇంకొకటి చూపిస్తున్నాను చూడండి ఇలా స్లైస్లా కట్ చేసుకున్న వాటిని ఒకసారి మీకు మూత ఓపెన్ చేసి ఒకసారి చూపిస్తాను అవి ఎంత సన్నగా వచ్చినాయో ఎంత సన్నగా వస్తే అంత క్రిస్పీగా ఉంటాయి ఈ పొటాటో స్లైస్ ఇలా సన్నగా రావటం వల్ల ఆయిల్లో డిప్ చేసేటప్పుడు చాలా క్రిస్పీగా టేస్టీగా త్వరగా కూడా వేగిపోతాయి ఈ పొటాటో స్లైస్లో ఉన్న వాటర్ని ఫిల్టర్ చేయడానికి నేను స్ట్రైనర్లో వేసుకున్నా ఇప్పుడు ఆయిల్లో డిప్ చేసుకుందాం ఈ విధంగా ఆయిల్లో పొటాటో స్లైస్ని డిప్ చేసుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల ఒకదానికి ఒకటి స్టిక్ అవ్వకుండా ఉంటుంది ఇలా విడివిడిగా అవుతే మనకి వేగడం కూడా కరెక్ట్గా ఉంటుంది ఇలా పొటాటో స్లైస్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకుని ఒక స్ట్రైనర్లోకి తీసుకుందాం నెక్స్ట్ సేమ్ ప్రొసీజర్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను నేను ఒకదానికి ఒకటి అంటుకోకూడదు ఇలా స్టిక్ అవుతుంటే ఒకదానికి ఒకటి స్టిక్ అవ్వకుండా చూసుకోవాలి ఇలా విడివిడిగా ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇవి పిల్లలు చాలా ఇష్టంగా తినే స్నాక్ రెడ్ చిల్లీ హాఫ్ టీ స్పూను యాడ్ చేసుకుంటున్నా ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నా దీనిలో ఎక్కువ సాల్ట్ యాడ్ చేయకూడదు బంగాళదుంపలో కొంచెం సాల్టీగా ఉంటుంది అందుకనేసి సాల్ట్ కొంచెం తక్కువగా యూజ్ చేసుకుంటున్నాం మీకు ఇంట్రెస్ట్ ఉంటే మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు మసాలా పౌడర్ తీసుకుని అది కూడా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది నేను నార్మల్గా ఓన్లీ రెడ్ చిల్లీ పౌడర్ ఒకటే యాడ్ చేసుకున్నా ఓకే ఫ్రెండ్స్ పొటాటో చిప్స్ రెడీ అయిపోయినాయి మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ చేయండి ఇవి పిల్లలకి చాలా ఇష్టమైన స్నాక్ ఓకే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మా కామెంట్ ద్వారా తెలియచేయండి మా వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్లో రావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్